హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు నేను దిష్టి తీసే పద్ధతులు ఏమిటి, మనము ఇంటికి ఎలా దిష్టి తీయాలి, మన ఇంటిలో మనుషులకి మనం దిష్టి ఎలా తీయాలి, చిన్నపిల్లలకు కూడా ఎలా తీయాలి అనేది మనం ఈరోజు తెలుసుకుందామండి. మనకి ప్రతి ఒక్కరు కూడా బాగుంటే వాళ్ళ కళ్ళు వాళ్ళ మీద పడుతూ ఉంటాయండి, దిష్టి తగులుతూ ఉంటుందండి. ఇంటిలో మగవాళ్ళైనా బయటికి పోయినప్పుడు చక్కగా రెడీ అయ్యి వెళ్తూ ఉంటే వాళ్ళకి దిష్టి అనేది తగులుతుందండి. మీరు బయటికి వెళ్లేటప్పుడు ఏం చేయాలంటే, ఇబూది అనేది మనము నుదుటన ధరించి బయటికి వెళ్తే మగవాళ్లకు దిష్టి అనేది ఉండదండి. ఇబూది అంత పవర్ఫుల్ అన్నమాట. నుదుటన ఇబూదిని ధరించి ఎవరైతే బయటికి వెళ్తారో వాళ్ళకి దిష్టి అనేది ఉండదన్నమాట. విభూతి చాలా బాగా పనిచేస్తుందండి. ప్రతి ఒక్కరూ కూడా స్కిప్ చేయకుండా వీడియో చూడండి. దిష్టి తీసే పద్ధతులు, ఇంటిలో వాళ్ళకి ఎలా తీయాలి, మనకి ఇంటికి పట్టిన దిష్టి అనేది ఎలా తీయాలి అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుంటున్నాము. విభూతి అండి, విభూతి బాగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా విభూతిని స్నానం చేయగలే మనము నుదుటిన ధరిస్తే చాలా మంచిదండి. గంధం, ప్రతి ఒక్కరూ కూడా గంధం కూడా మనం గంధాన్ని కూడా కొంచెం నీళ్ళల్లో మనం కలుపుకొని ఈ గంధముని నుదుటిన ధరించి ఆ గంధములో మనము ఆ గంధపు చుక్క మీద ఒక కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. అలా పెట్టుకోవటం వల్ల దిష్టి అనేది ఉండదండి. మగవాళ్ళకు తొందరగా దిష్టి తగులుతుంది. ఎంత సంపాదించిన డబ్బు నిలవకుండా ఉండటము, ఏదో ఒక రూపేనా డబ్బు ఖర్చైపోయి మనమైనా దిష్టి వేరే వాళ్ళ కన్ను అనేది పడుతుంది అనమాట. నరదిష్టి నల్లరాయైనా పగిలిపోతుందన్న సామెత కూడా ఉంది. నరుడ దిష్టికి నల్లరాయైనా పగిలిపోతుందన్న సామెత కూడా ఉంది కదండి. చిన్న ఒక అరస్పూను గంధం తీసుకొని చేతిలోకి వాటర్ వేసుకొని మనం కలుపుకొని ఆ నుదుటిన ఈ గంధం బొట్టు పెట్టుకొని దాని మీద మనము చిన్న కుంకుమ బొట్టు అనేది మనం పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకుంటే కూడా దిష్టి అనేది ఉండదండి. ఇప్పుడు మనం మగవాళ్ళకి ఈ దిష్టి అనేది చెప్పాం కదా, చిన్నపిల్లలకైతే మనం ఏం చేయాలంటే, చిన్నపిల్లలకి ఈ కుంకుమ బొట్టుని మనము పెట్టాలండి. కుంకుమ బొట్టు పెట్టాలి. అంతేకాదు వాళ్ళ మనకి కాటుక ఉంటుంది కదా, ఆ కాటుక అరికాల్లో చుక్క అనేది పెట్టాలండి. మనము మనకి కణితి మీద కూడా పిల్లలకి కనుబొమ్మలు ఉంటాయి కదండి, దాని పక్కన కూడా ఈ కాటుక అనేది పెడితే దిష్టి అనేది తగలదు అన్నమాట. గంధము బొట్టు ఇలా మనము కాటుకు కూడా చిన్నపిల్లలకు పెడితే చాలా మంచిదండి. అంతేకాక ఎండుమిరపకాయలు కింద నుంచి పైదాకా దిష్టి తీస్తే చాలా మంచిదండి. అలాగే కోడిగుడ్డు కూడా చిన్నపిల్లలకి బాగా మారం చేస్తూ ఏడుస్తూ ఉంటారు, అన్నం కూడా తినారండి. అలాంటి వాళ్ళకి కోడిగుడ్డు అరచేతిలో పట్టుకుని ఆ కోడిగుడ్డుతో కూడా మనం దిష్టి తీయొచ్చు అనమాట. చాలా పద్ధతులు ఉన్నాయండి దిష్టికి. ఎలాంటి నరదిష్టికైనా ఈ పెద్దవాళ్ళకు తగిన దిష్టికి ఈ గంధము విభూతి బాగా పనిచేస్తుందండి. అంతేకాదు మనం కలబంద అండి, మన ఇంటికి పట్టిన దిష్టి పోవాలంటే కలబంద ఇలా మచ్చలున్న కలబందని తీసుకోవాలండి. చాలా పవర్ఫుల్ అనమాట. కొన్ని ఇలా ప్లెయిన్ గా కూడా ఉంటాయి, కానీ ఇలా మచ్చలున్నవి చాలా మంచి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అనమాట. మచ్చలున్నవి మరీ మనం చూసి తెచ్చుకొని ఈ కలబందకి మనము నిండుగా పసుపు రాసుకోవాలండి. మచ్చలున్న కలబంద చాలా బాగా పనిచేస్తుందండి. ద్వారబంధానికి మనము సింహద్వారానికి పైన ఒక మేకు లాంటిది కొట్టుకుని దానికి ఈ కలబంద అనేది మనము ఎవ్వరూ చూడకుండా నైట్ టైం అందరూ పనుకున్న తర్వాత ఈ పరిహారం అనేది చేయాలండి. కలబంద ఇంటికి బట్టిన దిష్టి అనేది పోవాలంటే ఈ కలబందతో చాలా ప్రయోజనాలు ఉన్నాయండి మనకి. ఈ కలబంద ఇంటి గుమ్మానికి కడితే ఎంతటి నరదిష్టి అయినా ఇట్టే పోతుంది. కలబంద చాలా పవర్ఫుల్ అండి. అది కాక ఇలా మచ్చలున్న కలబంద చాలా పవర్ఫుల్ అనమాట. ప్రతి ఒక్కరూ కూడా తెచ్చుకొని ఇలా మచ్చలున్న తెచ్చుకుంటే చాలా మంచిదండి. కొన్ని వాటికి మచ్చలు ఉంటాయి, అది అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది అంటారు. మచ్చలున్న కలబంద చాలా మంచిదనమాట. ఇలా పసుపు రాసుకోవాలండి. ఇలా పసుపు రాసుకొని కుంకుమ బొట్లు అనేది మనం పెట్టుకోవాలి. నిండుగా పసుపు రాయాలి. మచ్చలున్న కలబంద, మచ్చలున్నది బాగోలేదా అనుకుంటారండి, మచ్చలున్న కలబంద చాలా పవర్ఫుల్ అండి, చాలా బాగా పనిచేస్తుంది అనమాట. మనం ఇలాగ పూసుకున్నాం కదండి. ఇంటిలో ఎర్రని వస్త్రం ఉంటే ఆ ఎర్రని వస్త్రంతో మనము కట్టుకోవాలండి. సింహద్వారానికి ఆలాడబడేటట్టు కట్టుకోవాలి. మనం పసుపు రాసాం కదండి, పసుపు రాసుకుని ఇలాగా కలబందని ఇలా మజ్జిగ తీసుకొని ఇలాగా ఎర్రని వస్త్రంతో
మనం ఇలా ఎర్రని వస్త్రంతో ఈ కలబందని సింహద్వారానికి మనం పైన కట్టుకోవాలండి. సింహద్వారానికి ఇలా ఏలాడగట్టాలండి. ఈ భాగం అనేది మనకి ఇలా వచ్చేటట్టు, మనకి పైన ఇలా ఏలాడబడేటట్టు సింహద్వారానికి మనం ఇలా పైన కట్టుకోవాలన్నమాట. ఇలా కట్టుకుంటే చాలా బాగా పనిచేస్తుందండి. ఎంతటికి చాలా మంది ఇల్లు కట్టుకుని బాగా ఎంజాయ్ చేస్తుంటే, అయ్యో ఈడేమిలే ఇల్లు బాగా కట్టుకున్నాడు ఎంజాయ్ చేస్తున్నాడు అని చాలా మంది కుళ్ళుకుంటూ ఉంటారండి. వాళ్ళ కన్ను ఇంటి మీద పడుతుంది. ఇల్లు మీద పడటం వల్ల ఆ ఇల్లు అనేది ఎక్కిరాదనమాట. ఆ ఇల్లు అనేది సుఖ సంతోషాలతో ఉండదు. నరుడి కంటి దృష్టి అంత పవర్ఫుల్ ఉందండి. కలబంద ఇట్టే పోగొడుతుంది. మచ్చలున్న కలబంద చాలా బాగా పనిచేస్తుందండి. మచ్చలున్న దాన్ని చాలా మంది మచ్చలు ఉందిలే ఈ కలబంద పనిచేయదు అనుకుంటారండి, కానీ మచ్చలున్న కలబంద చాలా బాగా పనిచేస్తుంది అనమాట. మచ్చలు ఒకవేళ దొరకకపోయినా మంచిగా గ్రీన్ గా ఉన్న కలబంద తెచ్చుకొని మనం ఇలా సింహద్వారానికి ఇలా పైన ఏలాడుతూ కట్టుకోవాలండి. ఇంటిలో నుంచి మనం బయటికి వెళ్లేటప్పుడు, బయట నుంచి ఇంటిలోకి వెళ్లేటప్పుడు మన పైన నెత్తికి తగిలే విధంగా ఈ కలబందని ఇలా ఏలాడగట్టాలండి. ఈ కలబందని మనము ఇలాగా ఏలాడగట్టాలన్నమాట. ఇలా ఏలాడగట్టడం వల్ల చాలా బాగా పనిచేస్తుందండి ఈ టిప్పు. సింహద్వారానికి పైన ఆల్రెడీ నేను కలబంద ఎలా కట్టాలి, ఎలా కడితే దిష్టి పోతుందని వీడియో కూడా నేను ఆల్రెడీ తీశానండి. వీడియో కావాలంటే చూడండి. మీరు ఎంతటి నరదిష్టి అయినా, ఎంతటి ఏదైనా గ్రహ పీడల నుండి ఇట్టే పోగొట్టే చిట్కాలన్నమాట విభూది, గంధం, కలబంద. ఈ మూడు కూడా చిట్కాలండి. చిన్నపిల్లలకి కోడిగుడ్డుతో కూడా నేను ఆల్రెడీ వీడియో తీశానండి, కంపల్సరీగా చూడండి. కోడిగుడ్డు వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఎంతటి నరదిష్టైనా ఇట్టే పోగొడుతుంది. ఎండుమిరపకాయలు మిరియాలతో కూడా దిష్టి తీయొచ్చు అనమాట. ఎండుమిరపకాయలు చేత్తో పట్టుకుని, ఎండుమిరపకాయలు కింద నుంచి పైదాకా, దానితో పాటు ఒక కోడిగుడ్డుకి చిన్న నల్లటి చుక్క పెట్టి కూడా మనం దిష్టి తీయొచ్చు అనమాట. పిల్లలకి ఎంతటి నరపీడ దిష్టులు కూడా ఇట్టే పోతాయన్నమాట. మగవాళ్ళకైతే, పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే, చిన్నపిల్లలైనా చిన్న విభూది పెట్టండి. పూజ గదిలో నుంచి తీసిన విభూదిని నుదుటిన ధరించడం వల్ల ఎంతటి దిష్టి అయినా ఇట్టే పోతుంది. గంధం చిన్నది వాటర్లో ఒక చిన్న చుక్కలాగా కలుపుకుని నుదుటిన ధరించి దాని మీద ఒక కుంకుమ బొట్టు పెట్టండి, బాగా పనిచేస్తుందండి. కలబంద ఇంటి గుమ్మానికి పైన కట్టినట్టయితే ఎంతటి నరగ్రహ పీడలైనా ఇట్టే తొలగిపోతాయి. చూశారు కదండి, ఈ మూడు చిట్కాలు నరదిష్టిని ఎలా పోగొట్టుకోవాలో మీకు నేను చెప్పాను కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని టైప్ చేయండి. మీకు నేను ఏ వీడియో పెట్టినా మీకు వస్తుంది అనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ధన్యవాదాలు.